అబద్ధాలు చెప్పడంలో ఈ ఆరు రాసుల వారు సిద్ధహస్తులట. ఎవరైతే అబద్ధాలు చెప్పడంలో నాటకాలు ఆడతారో లేదా అసలైన నిజాలు బయటకు వ్యక్తపరచకుండా దాచి ఉంచుతారో, అలాంటి వారి స్వభావ వారి రాశి చక్రాల ప్రభావానికి సంబంధించిందిగా పరిగణించవచ్చు. ఇలాంటి రాసుల వారు ఎవరైతే అబద్ధాలు చెప్పడంలో మంచి ప్రతిభను కనబరుస్తారో వారంతా కూడా హేయమైన వారిగా గుర్తించబడుతూ ఉంటారు. ఇలాంటి రాసుల వారు అబద్ధాలు చెప్పడంలో నేర్పరితనాన్ని కలిగి ఉండడం వల్ల ఎలాంటి సంకోచం లేకుండా ఇతరుల ముఖంపైనే అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. అవతల వ్యక్తులు వీరి మాటల్ని అబద్ధాలుగా గుర్తించలేరు కూడా. ఇక్కడ నేను మీకు తెలియజేసే రాసుల జాబితాలో మీ రాశి చక్రం కూడా ఉందేమో, ఒకసారి చూసుకోండి. మరి మిథున రాశి, ఈ రాశికి చెందిన వారు మోసపూరిత వ్యక్తులుగా కనబడరు. భావోద్వేగాన్ని కలిగి ఉన్నా కూడా బుద్ధిమంతులుగా పిలువబడతారు. వారు కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే ధోరణిని కలిగి ఉంటారు. మరొక వైపు వారు చాలా ఆతృతను ప్రతికూల స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. వారి కపట బుద్ధి వారి అపనమ్మకం నుంచి ఉద్భవించింది. ఈ రాసుల వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులతో నిజం మాట్లాడడం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. కానీ వీరు తమ ఆలోచనల్ని పూర్తి అర్థవంతంగా ఉండేటట్లుగా కాకుండా ఇతరుల్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి అవాంఛిత పరిస్థితుల్ని నివారించడం ద్వారా వీరు అబద్ధాలు చెప్పడం మానివేస్తారు. కర్కాటక రాశి, వీరు వినూత్నమైన ఆవిష్కరణలను చేయడంలో సిద్ధహస్తులు కాబట్టి ఈ స్వభావమే వీరి చేత అబద్ధాన్ని చెప్పించడంలో సహాయపడుతుంది. వారు అక్కడికక్కడే కపట స్వభావాన్ని కలిగి ఉంటారు. మరొక వైపు వీరు ఇతరుల గురించి అనిశ్చితను కలిగి ఉంటారు. కాబట్టి ఇతరుల విషయాలలో అప్రమత్తతను కలిగి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాసుల వారికి మేము ఇచ్చే సలహా ఏంటి అంటే, ఇతరులు మీతో ప్రతికూలంగా ఉంటారు అనే భయాన్ని పక్కకు పెట్టడం వల్ల మీరు వారందరినీ బాగా అర్థం చేసుకుని నడుచుకోగలరు. సింహరాశి, వీరికి అబద్ధం చెప్పడం పెద్ద పనేమీ కాదు. వారు ఎప్పుడూ నాయకుడిగా ఉండాలని, అందరి దృష్టి తమపైనే ఉండాలని వీరు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వీరు ఈ స్థానానికి చేరుకోవడానికి వారికి ఎదురయ్యే అన్ని రకాల పరిస్థితుల్ని అధిగమిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మేమిచ్చే సలహా ఏంటి అంటే, మిమ్మల్ని నిజాయితీగా ఇష్టపడే వ్యక్తుల భావాలతో ఆడుకోకూడదు అని సూచిస్తున్నా. మీరు మీ ఆత్మీయుల దగ్గర నీతిగా నిజాయితీగా గౌరవప్రదంగా ఉండాలి అని గుర్తుంచుకోండి. అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి, ఈ రాశివారు ఉద్దేశపూర్వకమైన దుర్మార్గపు భావనతో అబద్ధాలు ఆడరు. వీరిలో నిజాయితీ అనబడే గుణం ఉండడం వల్ల మోసపూరితమైన ఉద్దేశాలకు దూరంగా ఉంటారు. ఈ రాశివారు మిమ్మల్ని చూసి మీరు చూడ్డానికి గొప్పగా ఉన్నా కూడా మీరు తప్పుడు వ్యధను కలిగి ఉన్నారు అని చెప్తారు. ఆ విధంగా వీరు ఇతరుల్ని బాధ పెట్టడానికి ఇష్టపడరు. వీరిలో ఉండే అసత్యపు భావజాలాన్ని అమాయకత్వంగా భావిస్తూ ఉంటారు. ఇతరుల చేత గౌరవింపబడేలా ఉండడానికి గాను ఇతరుల్ని బాగా అర్థం చేసుకోవాలి అని సూచిస్తున్నారు. ఈ రాశివారు నమ్ముకుని వారి పట్ల స్వచ్ఛమైన మనసుతో వ్యవహరించేలా ఉండడం వల్ల ఇతరులు మీ పట్ల ఆకర్షణని కలిగి మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడతారు. మకర రాశి, ఈ రాశివారు నిజాయితీని ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ముక్కుసూటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇతరుల పట్ల సానుకూలంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవటం మీకు చాలా అవసరం. ఈ రాశివారు వారికి కావాల్సిన ఫలితాలను సాధించేందుకు వారెంచుకున్న మార్గంలోనే ప్రయాణించే ధోరణిని కలిగి ఉంటారు. ఆ మార్గంలో వీరికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా అనుకున్నది సాధించేంత వరకు వీరు ఆ మార్గం గుండానే పయనిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే ఏమాత్రం సంకోచించరు. మీనరాశి, ఈ రాశివారు దగాకోరులుగా మరియు మోసగాళ్ళుగా ఉండడంతో పాటు స్నేహపూర్వకంగాను మరియు వ్యక్తిగత అభిరుచుల్ని కూడా కలిగి ఉంటారు. వీరెల్లప్పుడూ తమ ప్రియమైన వారితో అబద్ధాలు ఆడడానికి దూరంగా ఉంటూ బంధాలను ఎక్కువగా గౌరవిస్తారు. వీరు తమ ప్రియమైన వారితో మాత్రమే నిజాయితీగా వ్యవహరిస్తూ ఉంటారు. మిగతా వారితో మాత్రం కాదండి, వీరు చెప్పే అబద్ధాలు ఇతరులు పసిగట్టలేక ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఈ రాశివారు మీతో అబద్ధం అని చెప్పినట్లయితే భవిష్యత్తులో వారికి చాలా దూరంగా ఉండాలి అని తెలియజేసే ఒక హెచ్చరిక అని మీరు గుర్తించాలి.
ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. We'll be right back.